దేశ విదేశాలలో జరిగే తాజా తాజా వార్తా విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్ కార్యక్రమానికి స్వాగతం చూసారుగా చెన్నైలో జరిగిన తుఫాన్ కారణంగా నగరం అతలకూతలమైంది రోడ్లన్నీ నదులుగా మారాయి జనం పడవల్లో ప్రయాణించారు కార్లన్నీ గాలి బుడగల్లా వరద నీటిలో కొట్టుకుపోయాయి కనీసం విమానాన్నైనా తుఫాన్ వదలలేదు వందల సంఖ్యలో రద్దయ్యాయి ఇటు రాజధాని ఢిల్లీలోనూ గాలి నాణ్యత తగ్గిపోవడంతో జనం నానా అవస్థలు పడ్డారు భుజానికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని న్యూ నార్మల్ ట్రెండ్ కనిపించింది అటు కోల్కతా నగరం పూర్తిగా సురక్షితమే కానీ అక్కడ స్థలం కొరత వేధిస్తోంది నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ తీరం చేరడంతో ఎంత అల్లకల్లోలమైందో మనం చూసాం ఇలా దేశంలోని అన్ని నగరాలలో ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉండగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ వీటన్నిటికీ కాస్త అతీతంగా ఉంటోంది పుష్కలంగా ఎదిగిన గ్రీనరీ పెద్దగా ప్రకృతి బీభత్సాలు లేని నగరంగా ఎస్టాబ్లిష్ అయింది అందుకేనేమో ఇక్కడ ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది రియల్ ఎస్టేట్ రంగం దేశంలోకి ఎలా పుంజుకుంటోంది అయితే ఒకటి దేశంలో ఎక్కడైనా సరే ఇల్లు కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే మరి ఈ పెరుగుదలకు కారణం ప్రకృతి భీభత్సాలు మాత్రమే కాదు మరిన్ని కారణాల వల్లే భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఏదైనా ఇల్లు కొనాలంటే కోట్లు వెచ్చించక తప్పడం లేదు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రాపర్టీస్ ధరలు పెరిగిపోయాయి హౌసింగ్కు పెరిగిన డిమాండ్ వల్లే ప్రాపర్టీ ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి జనాల్లో తలసరి ఆదాయం పెరిగిన కారణంగా వారు రియల్ రంగంలో పెట్టుబడులకు ధైర్యం చేస్తున్నారు అందుకే రియల్ రంగం క్రమంగా పుంజుకుంటోంది అయితే పెరుగుతున్న ధరలు వారిని పట్టి లాగుతున్నాయి ఇంతగా రేట్లు పెరగడానికి డిమాండ్ ఒక్కటే కారణం కాదు సిమెంట్ ఇటుకలు ఉక్కు వంటి ముడి సరుకు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి ఇది డెవలపర్లు కొనుగోలుదారులపై ప్రభావాన్ని చూపిస్తోంది ఉదాహరణకు చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతాల్లో గత మూడేళ్లలో ప్రాపర్టీ ధరలు అత్యధికంగా ముప్పై మూడు శాతం నుంచి ముప్పై ఒక్క శాతం వరకు పెరిగాయి ఈ ప్రాంతాల్లో పెరిగిన ఐటీ హబ్లు కమర్షియల్ ప్లేసెస్ ఉన్నాయి అంతేకాకుండా ఇవి ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్నాయి అంటే ఇక్కడ అనుకూలతను బట్టి రేట్లు పెరిగాయని అనుకోవచ్చు అయితే ఇది ఒక్క హైదరాబాద్లోనే కాదు పక్కనే ఉన్న బెంగళూరు వాణిజ్య రాజధాని ముంబై దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ చెన్నై పూణే కోల్కతా వంటి ఇతర నగరాల్లోనూ కొనసాగుతుండడం గమనించాల్సిన విషయమని రియల్ నిపుణులు చెబుతున్నాడు ఈ ఏడాది అనూహ్యంగా రెసిడెన్షియల్ ధరలు పెరిగాయి ప్రాపర్టీ కాన్సల్టెంట్ అనురాగ్ అధ్యయనం ప్రకారం భారత్లోని టాప్ టెన్ మార్కెట్లలో సగటు ఇళ్ల ధరలు ఇటీవల ఎనిమిది శాతం పెరిగాయి ప్రాఫిట్ మార్జిన్లు హైలో ఉంచుకోవడానికి నిర్మాణ సామాగ్రిని పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు డెవలపర్లు బదిలీ చేస్తున్నారు ఇది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనే పరిస్థితికి దారితీస్తోంది ఈ విధానంలో సరఫరా ఖర్చులు ఫైనల్ ప్రాజెక్ట్ ధరలను విపరీతంగా పెంచుతాయి నిర్మాణ సంస్థలకు ఉన్న మరో సవాలు ఏంటంటే అల్యూమినియం రాగి నిఖిల వంటి లోహాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే నేటితరం తమ ఇండ్లకు ఉపయోగిస్తున్న నిర్మాణ సామాగ్రికి డిమాండ్ పెరుగుతోంది ఈ మెటల్స్ను రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్లో వైరింగ్ ప్లంబింగ్ స్ట్రక్చరల్ మెటీరియల్స్ కోసం ఉపయోగిస్తారు క్లీనర్ ఎనర్జీ ట్రాన్సిషన్కు కూడా ఇవి చాలా అవసరమవుతున్నాయి అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి కోసం పోటీ నెలకొంది ఉదాహరణకు చూస్తే గృహ నిర్మాణాలు అతి ముఖ్యమైనదిగా భావించే రాగి ఎలక్ట్రిక్ వైడింగ్ ప్లంబింగ్ కోసం బాగా ఉపయోగిస్తున్నారు దీని గిరాకీ ధర విపరీతంగా పెరిగిపోవడంతో భారతదేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది అంతర్జాతీయంగా అధిక ధరలు లోహం పరిమిత లభ్యత కారణంగా దేశీయంగా రాగి సరఫరా డిమాండ్ మధ్య అంతరం పెరిగింది అయితే పెరుగుతున్న వడ్డీ రేట్లు కూడా రియల్ ధరలు బాగా పెరిగేలా చేస్తున్నాయని అంటున్నారు నిపుణులు మీకు తెలుసా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయడానికి దేశంలో వడ్డీ రేట్లను నియంత్రిస్తూ ఉంటుంది హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్లను ఆర్బీఐ నిర్ణయిస్తే లోన్ తీసుకునే వారు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది సాధారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కోసం లోన్ తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఉంటారు మరి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రుణ ఖర్చులు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి ఇది వారి ఆర్థిక సవాళ్ళను కూడా పెంచుతుంది ముఖ్యంగా ముడిసరుకు ఖర్చులు కూడా పెరుగుతున్నప్పుడు వడ్డీ రేట్లు తమ వంతు ప్రభావాన్ని చూపిస్తాయి అందుకే నిపుణులు ఏం చెప్తున్నారంటే అధిక వడ్డీ రేట్లు కూడా హౌసింగ్ డిమాండ్ను ప్రభావితం చేస్తున్నాయి ఈ పెరుగుదల వల్ల హోమ్ బయర్స్ హోమ్ లోన్స్ పొందడం కష్టంగా మారుతుంది ఇది రియల్ ఎస్టేట్ లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది వారి వారి ప్రాపర్టీ ధరలను తగ్గించడానికి లేదా డిస్కౌంట్లను ఆఫర్ చేయడానికి డెవలపర్లపై ఒత్తిడి తెస్తుంది దేశంలో ఆర్బీఐ వరుసగా నాలుగుసారు వడ్డీ రేట్ల పెంపును నిలిపివేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు ఎనిమిదిన నెక్స్ట్ మానిటరీ పాలసీలో ఆర్బీఐ రేట్లు తగ్గించవచ్చని అంచనా ఇది రియల్ ఎస్టేట్ రంగంపై భారాన్ని తగ్గించి హౌసింగ్ డిమాండ్ను పెంచవచ్చు రేట్లు పెంచితే మాత్రం తక్కువ స్థోమత అధిక నష్టాలతో సెక్టర్పై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఒకటి గ్లోబల్ ఎకనామిక్ వాతావరణం చుట్టూ గాలి కొంచెం భారీగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ఊపు కనిపిస్తోంది ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరో మహమ్మారి కష్టకాలం తర్వాత అన్ని ఆస్తుల తరగతుల్లో డిమాండ్ పెరిగింది రెసిడెన్షియల్ సెక్టర్ లో డెవలపర్లు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మెరుగైన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నారు భారీ ల్యాండ్ పాలసీలను కొనుగోలు చేస్తున్నారు మన దేశంలోని ప్రధానమైన టైర్ వన్ నగరాల్లో లగ్జరీ లేదా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది పెద్ద ఆస్తులకు అప్గ్రేడ్ అవ్వడం ఇప్పుడు కొనుగోలుదారులలో కొత్త ట్రెండ్గా కనిపిస్తోంది పెరిగిన అద్దెల కారణంగా ఏదో ఒక స్థాయిలో సొంత ఇల్లు కలిగి ఉండాలని కోరుకోవడం చేస్తున్నారు ఇది పెద్ద ల్యాండ్ పార్సిల్స్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ధరలను ప్రభావితం చేస్తోంది ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాలలోని రియల్ మార్కెట్లలో భూముల ధరలు పంతొమ్మిది నుంచి అరవై శాతం వరకు పెరగడానికి అదే కారణంగా మారింది ఈ ట్రెండ్ డెవలపర్లు వాటి ధరలను భారీగా పెంచేలా చేస్తోంది ఈ మధ్య కాలంలో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే రియల్ ఎస్టేట్ రంగంపై మంచి ప్రభావాన్ని చూపింది నూట అరవై కెఎం సోహ్నా దౌస విస్తరణతో ఈ ప్రాంతంలోని రియల్ రంగంలో కదలికలు మొదలయ్యాయి అధికాస్త ధరల పెరుగుదలపై ప్రభావం పడింది ఎందుకంటే ఈ కారిడార్ వల్ల మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మరియు రాజస్థాన్లతో ఢిల్లీ ఎన్సీఆర్ కనెక్టివిటీ ఏర్పడింది దీంతో ఈ ప్రాంతంలో రియల్ రంగం వాణిజ్య డెవలపర్లకు కొత్త అవకాశాలను తెరిచేలా చేసిందని నిపుణులు చెబుతున్నారు ఇక దక్షిణాది విషయానికి వస్తే బెంగళూరులో గత రెండు సంవత్సరాలుగా విశాలమైన విలాసవంతమైన ఆస్తులకు డిమాండ్ పెరిగింది దాంతో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి డెవలపర్లు రెసిడెన్షియల్ ప్లాట్ డెవలప్మెంట్ల కోసం మరియు పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ప్రాజెక్టులను నిర్మించడం మొదలుపెట్టారు దాంతో పెద్ద మొత్తంలో భూమిని సేకరించడం ప్రారంభించారు ఈ కారణంగా భారత సిలికాన్ వేలేగా చెప్పుకున్న బెంగళూరులో స్క్వేర్ ఫీట్ సగటు పెరుగుదల యాభై శాతం కంటే ఎక్కువగా ఉందని మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి స్థిరమైన జాబ్ మార్కెట్ నేపథ్యంలో హైదరాబాద్లో విలాసవంతమైన నివాసాల అభివృద్ధిలో పెరుగుదల కనిపించడంతో హైదరాబాద్ లో పరిణామాలు కూడా అదే విధంగా ఉంటున్నాయి ఏది ఏమైనా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు పెట్టుబడిదారులకు ఇవి మంచి రోజులుగా చెప్తున్నారు రియల్ రంగ నిపుణులు చూస్తే